సార్ ప్రొఫెసర్ కోదండరాం గారికి తెలంగాణలో మంత్రి వర్గంలో చోటు ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీగా నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. మరి ఏ పదవి ఇవ్వబోతున్నారు, మంత్రిగా తీసుకోబోతున్నారా లేదా మీరేం చెప్తారు? ప్రొఫెసర్ కోదండరాం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అతనికి పదవి ఇవ్వాలని ప్లాన్ చేసింది. ఎందుకంటే ఆయన మనకు తెలుసు, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కంటే కూడా కొన్నిసార్లు ఈయనే డామినెంట్గా కనిపించాడు మనకి. ముఖ్యంగా కేసీఆర్ సైలెంట్గా ఉన్నప్పుడు కూడా కోదండరాం సకల జనుల సమ్మె కానీ ఇలాంటివన్నీ చేయడం కానీ ఒక దానికొక లెజిటిమసీ తీసుకురావడంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక మేధావి రంగం ప్రొఫెసర్గా ఉండి పౌర హక్కుల సంఘంలో పనిచేసి ఎన్జిఓ సెక్టర్లో పనిచేసి తెలంగాణ ప్రజలకి సుపరిచితులైన కోదండరాం మేధావి వర్గాన్ని విద్యార్థుల్ని ఆర్గనైజ్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించాడు. అయితే దాని తర్వాత కేసీఆర్ వచ్చినాక ఆయనకు కేసీఆర్కి మధ్య ఈగో క్లాషెస్ కనిపించాయి. ఎందుకంటే కేసీఆర్ కూడా తనని ఎవరు డామినేట్ చేసినా కేసీఆర్కి నచ్చదు. ఏ రీజనల్ లీడర్కైనా కూడా తను వన్ మ్యాన్ ఆర్మీ లాగా తనే ఉండాలి తప్ప ఇంకేవో వేరే పవర్ సెంటర్ ఉండడం అనేది వాళ్ళకి నచ్చదు. సో రాజు గురువుగా ఉండొచ్చు కానీ నేను కూడా నీతో ఈక్వల్గా ఉంటానంటే ఎవరికి నచ్చదు. అలాగా కేసీఆర్ నచ్చని వాళ్ళని చాలామందిని పెట్టేశాడు, నచ్చిన వాళ్ళని అది తను చాలా పెద్ద స్థాయిలోకి పదవులు కూడా వాళ్ళకి ఇచ్చాడు అన్నమాట. తెలంగాణ ఉద్యమంలో ఈ రెండు రకాలు కనిపిస్తాయి మనకి. కేసీఆర్కి నచ్చితే అందలం ఎక్కిస్తాడు, నచ్చకపోతే వాళ్ళని జైళ్ళలో పెట్టడానికి కూడా ఆయన ఏమాత్రం సందేహించడు. అలాగా కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో కోదండరాం ముప్పు తిప్పలు పెట్టాడు, అవసరం చేశారు, జైలు పంపి పెట్టారు, ఇలాగ ఆయన ఇబ్బందులు అనేకం చేశారు. ఇదంతా కూడా నిజానికి కేసీఆర్కి యాంటీగా ప్రజల్లో ఒక ట్రెండ్గా మారడానికి కోదండరాం లాంటి వాళ్ళు కూడా సహాయపడ్డారు. ఆ రకంగా కోదండరాము కేసీఆర్ వ్యతిరేకతను ప్రజల్లో పెంచడానికి పనిచేశాడు. అది పొలిటికల్ పార్టీకి కాంగ్రెస్కి ఉపయోగపడింది. నిజానికి కోదండరాం కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు, తెలంగాణ జనసమితి అని. బట్ ఆయన ఒక పొలిటికల్ లీడర్ కాదు, ఆర్గనైజర్ కాదు ఆయన. ఆయన బేసిక్గా మేధావి, మేధో రంగంలో ఆయన పనిచేశాడు. విద్యార్థి ఉద్యమాలు, పౌర హక్కుల ఉద్యమాలు, ఇట్లా ప్రజా ఉద్యమాల్లో ఆయన పనిచేశారు తప్ప ఆయన పొలిటికల్ పార్టీ నడిపే కైండ్ ఆఫ్ ఆయనకి మైండ్ సెట్ కానీ అటువంటి స్కిల్స్ కానీ లేవు. అందువల్ల దాన్ని గట్టిగా నడపలేకపోయాడు. బట్ కాంగ్రెస్ కోరిన మీదట ఆయన సంపూర్ణ మద్దతు, బేషరతు మద్దతు ఇచ్చాడు. అంటే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా ఆయన మద్దతు ఇచ్చాడు. అందువల్ల కాంగ్రెస్ కూడా ఏం ఆలోచించిందంటే మనకు కోదండరాం గారు ఎటువంటి కండిషన్లు పెట్టకుండా ఇచ్చారు కాబట్టి మనము కోదండరాముని గౌరవించుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ కూడా ఆలోచించింది. మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, గతంలో కేసీఆర్ ఎవరో నిర్బంధాలు పెట్టారో వాళ్ళకంతా తాము పదవులు ఇవ్వడం అనేది కాంగ్రెస్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. అంటే తెలంగాణ సెంటిమెంటు అనేది మొన్నటి వరకు కేసీఆర్కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉన్నాయన్నమాట. దాని మీద తెలంగాణ సెంటిమెంట్ అంటే కేసీఆర్ అన్నట్టుగా ఉన్నింది. దాన్ని బ్రేక్ చేయడానికి రేవంత్ రెడ్డి కొన్ని ఊహాత్మక అడుగులు వేస్తున్నాడు. అందులో ఒకటి ఏంటంటే కేసీఆర్ ఎవరెవరు నిర్బంధం పెట్టాడో వాళ్ళంతా తాను కబులించుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న, తీన్మాన్ మల్లన్న, ఆయన కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, ఎన్నిసార్లు జైలుకి పంపించాడు మనం చూసాం. సో ఆయన్ని పిలిచి ఎమ్మెల్సీ గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి. అలాగే కోదండరాము, కోదండరామును కూడా అనేక ఇబ్బందులు కేసీఆర్ పెట్టాడు, ఆయనకు కూడా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. అయితే ఇది గవర్నర్ కోటాలో ఇవ్వడం వల్ల, ఆల్రెడీ గవర్నర్ కోటాలో దాసోజు, శ్రవణ్ అండ్ సత్యనారాయణ వీళ్ళిద్దరికీ గతంలో బీఆర్ఎస్ ఇస్తే గవర్నరుకి బీఆర్ఎస్ పడకుండా గవర్నర్ వాళ్ళిద్దరు నాపారు. ఇప్పుడు అదే గవర్నరు వీళ్ళిద్దరికి ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ దాసో, శ్రవణ్ అండ్ సత్యనారాయణ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆపమనింది. దాంతో అది ఆగిపోయింది. నిజానికి కోదండరాము కావాలని కోదండరాముని రేవంత్ రెడ్డి ఇలా తెలిసే చేశాడని కూడా రేవంత్ రెడ్డి మీద విమర్శలు వచ్చాయి. బట్ కోదండరాం కానీ అమీర్ అలీఖాన్ అని ఇంకొక ఇద్దరు అనమాట, అమీర్ అలీఖాన్, వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద స్టే ఇచ్చింది. దాంతో నిన్న మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు, కోదండరాం అండ్ అమీర్ అలీఖాన్. వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీలుగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 6 మంది మంత్రులకు చోటు ఉంది. కోదండరాంకి ఎమ్మెల్సీనే కాకుండా
ఏదైనా మంత్రి పదవి కూడా ఇద్దాము, ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటిది ఏదన్నా శాఖ ఇద్దాము, ఇస్తే ఆయన సేవల్ని ఎఫెక్టివ్గా తెలంగాణకి వాడుకోవచ్చు అనేది రాహుల్ గాంధీ కూడా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. రెండోది, రేపు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కోదండరాం మనకు పనికొచ్చే అవకాశం ఉంది. మేధో రంగము, విద్యార్థి రంగము, అర్బన్ ఓటర్స్ని ప్రభావితం చేయడానికి కోదండరాం లాంటి వాళ్ళు మనకు హెల్ప్ అవుతారనేది కాంగ్రెస్కు ఉన్న అవగాహన అన్నమాట. సో రేపొద్దున ఆయనకు ఒక, ఎందుకంటే కోదండరాం రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే ఒక లెజిటిమసీ ఉంటుంది, వాళ్ళను రాజకీయ నాయకులను విమర్శించినట్టుగా బీఆర్ఎస్ కూడా కోదండరాం లాంటి వాళ్ళని విమర్శించలేరు, ఎందుకంటే వాళ్ళకు ఉండే లెజిటిమసీ వేరు. కోదండరాం రెడ్డి మిస్టర్ క్లీన్. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పనికొచ్చాడో, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు మాటలు నమ్మేవాళ్ళు. చంద్రబాబు చెప్పిన హామీలకంతా నేను గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్కి ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. అతను ఇప్పటివరకు కరప్ట్ కాదు, అతనికి ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ లేవు. ముగ్గురు పిల్లలు అనేది కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే లీగల్గా విడాకులు ఇచ్చి వాళ్ళకి భరణం ఇవ్వాల్సి చేసి సెటిల్ చేసి ఆయన లీగల్గా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అందువల్ల ఇక్కడ కూడా ఒక కోదండరాం లాంటి వాళ్ళు ఉంటే రేపు పొద్దున కాంగ్రెస్కి ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా ప్రజలకి కోదండరాం లాంటి వాళ్ళు నిలబడి కాంగ్రెస్ ఓట్లేయండి నేను హామీ అని ఆయన నిలబడచ్చు, ఆ రకంగా మనకు ఉపయోగపడతాడు, మంత్రి పదవులు ఉంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతుంది. నిన్న కూడా కోదండరాం ప్రమాణ స్వీకారం చేస్తూ ఇది నా ఒక్కడే విజయం కాదు, దీని వెనుక ఎంతోమంది బలిదానాలు ఉన్నాయి అని చెప్పాడు. దాని తర్వాత తోటి ఉద్యమకారులకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేస్తాను, ఇది నాకు పదవి కాదు మరొక బాధ్యత మాత్రమే అని కోదండరాం చెప్పారు. కోదండరాం లాంటి వాళ్ళు నిజంగా పదవి పిచ్చుంటే ఆయన కేసీఆర్తోనే సరెండర్ అయిపోయి కేసీఆర్కి బ్రహ్మనాయన పదవి పొంది ఉండేవాడు, కానీ ఆ పని చేయలేదు కోదండరాం రెడ్డి. తెలంగాణలో మనకి ట్రెండ్ కనపడుతుంది, అంటే పదవి పిచ్చి లేకుండా ప్రజల వైపు నిలబడే మేధావులు మనకి తెలంగాణలో బలంగా ఉన్నారు. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో ముందు నుంచి కూడా మేధావి వర్గం అనేది ప్రజల కేంద్రంగా పనిచేయాలి, అధికార కేంద్రంగా మనం పనిచేయకూడదు అన్న ఒక ధోరణి తెలంగాణ మేధావులు, వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనకి తెలంగాణలో మేధావి రంగం కావచ్చు, విద్యార్థి రంగం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే పౌర సమాజం అంటాం వీళ్ళందరినీ కలిపి బ్రాడ్గా, ఈ సివిల్ సొసైటీ అనేది బాగా స్ట్రాంగ్గా పనిచేసింది తెలంగాణ ఉద్యమం బలంగా నిలబడ్డాన్ని. అయితే కేసీఆర్ దీన్ని గుర్తించకుండా వాళ్ళని కూడా తొక్కి పడేయడం అనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాడు. హరగోపాల్ లాంటి వాళ్ళని మీద మనం చూసాము, ఉపాక్ కేసు పెట్టాడు, టెర్రరిస్టులకు పెట్టే కేసు ఈ మేధావుల మీద వీళ్ళ మీద అంతా కూడా పెట్టాడు అనమాట. సో అందువల్ల ఇదంతా కూడా కేసీఆర్కి నెగిటివ్ గా మారింది. తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదంతా గుర్తించింది, రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చాలా చురుగ్గా ఉన్నాడు, అందుకని కేసీఆర్ ముద్రని తెలంగాణ సమాజం మీద సైకలాజికల్ గా కేసీఆర్ వేసిన ముద్రని తొలగించే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అందులో భాగంగానే కోదండరామిరెడ్డి దాంట్లోని రేవంత్ రెడ్డి బలంగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ కాంటెక్స్ట్ లో కోదండరామిరెడ్డికి మంత్రి పదవి రావడం అనేది ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి ఉపయోగం తప్ప దానివల్ల నష్టం ఏ రకంగా ఉండదు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఈ విషయం.